రాష్ట్రంలో ఒమిక్రాన్ వైరస్ రోజురోజుకి పెరుగుతున్న తరుణంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖంగా యదావిధిగా పాఠశాలలు కళాశాలలు తెరుచుకొని కనీసం శానిటైజర్ మాస్కులు కూడా ఇవ్వకుండా కరోనా నియంత్రణ చర్యలు రాష్ట్రంలో ఎక్కడా తీసుకోవడం లేదని తక్షణమే పాఠశాలలు కళాశాలలు సెలవులు ప్రకటించాలని టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా విద్య కొనసాగించాలని ఏలూరు డిఈఓ కార్యాలయంలో విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. నా పేరు పెనుమైన మహేష్ యాదవ్. నేను ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుణ్ణి. మరి కరోనా మూడో వేవ్ ఏ విధంగా విజృంభిస్తుంది అనేది మీ అందరికీ తెలుసు. మరి వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా సరే వారికి కూడా కరోనా సోకుతుంది. మరి ఇలాంటి దృష్ట్యా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి మా నారా లోకేష్ బాబు గారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని మరి కొన్ని రోజులు కోవిడ్ ప్రోటోకాల్ పాటించిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మరి సంక్రాంతి తర్వాత సెలవులు ప్రకటించమని చెప్పి కోరడం జరిగింది. రెండు వారాలు సీఎం గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. కానీ ఇవన్నీ పట్టనట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారు వాళ్ళకి అసలు విద్యా వ్యవస్థ మీద అవగాహన ఉందా అని చెప్పి నేను విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా. మరి ఎందుకంటే పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు మరి వాళ్ళకి నిన్న మేము రాష్ట్రం అంతా కూడా మరి పాఠశాలలు పరిశీలించడం జరిగింది. మరి ఎక్కడా కూడా కోవిడ్ నామ్స్ అనేవి పాటించడం లేదు. కనీసం శానిటైజర్ బాటిల్ కానివ్వండి మాస్కులు కానివ్వండి మరి అన్ని ఏర్పాట్లు చేసేసామని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు చెప్తున్నారు. మా దగ్గర వీడియో ఫుటేజ్లు కూడా అన్నీ ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎవరికైనా సరే ఒక్క శానిటైజర్ బాటిల్ అన్నా ఇచ్చారని చెప్పి విద్యాశాఖ మంత్రి గారిని అడుగుతున్నా. మేము తక్షణమే కోరేది ఒకటే, ఏవైతే పిల్లల ప్రాణాలు పిల్లల తల్లిదండ్రుల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని మీరు వెంటనే పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించాలని చెప్పి మరి ఈరోజు మరి జిల్లా విద్యాశాఖ అధికారి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి సెలవులు మా కోసం అడగట్లేదు, పిల్లల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని మరి సెలవులు ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఈరోజు కేసులు చూసుకున్నట్లయితే మరి దాదాపుగా ఈరోజు ఒక్కరు నిన్న 60,000 కేసులు వస్తే అందులో 7,000 కేసులు పాజిటివ్ వచ్చినాయి. మరి దాదాపుగా చాలామంది కూడా చనిపోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచించి మరి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి గారు ఒకసారి విద్యా వ్యవస్థ మీద పునఃసమీక్షించి వెంటనే తక్షణమే పాఠశాలలకు కళాశాలలకు సెలవులు ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం టీఎన్ఎస్ఎఫ్ తరఫున.